రైతులందరికీ నమస్కారం. అగ్రిప్లెక్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. నా పేరు ప్రతిమ. ఈరోజు ఈ వీడియోలో మనము ప్రధాన పోషకాంశాలైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియం గురించి తెలుసుకుందాం. కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందు మీరు మా అగ్రిప్లెక్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మొదటి ప్రధాన పోషకాలలో మొట్టమొదటిది నత్రజని. ఈ నత్రజని అనేది మనకి మొక్కలలో గ్రోత్ని పెంచి పచ్చదనాన్ని పెంచుతుంది. మొక్కలలో పచ్చదనం అనేది పెరగడం వలన ఫోటోసింథసిస్ అనేది బాగా జరిగి అధిక దిగుబడి సాధించడానికి ఉపయోగపడుతుంది. రెండవది చూసుకున్నట్లయితే భాస్వరం. ఈ భాస్వరం అనేది వేరు వ్యవస్థ వృద్ధి కొరకు మనకి బాగా ఉపయోగపడుతుంది. రూట్ గ్రోత్ అనేది బాగా జరిగితే మొక్క ఎదుగుదల పెరిగి దిగుబడి సాధించడానికి ఉపయోగపడుతుంది. మూడవది చూసుకున్నట్లయితే మనకి పొటాష్. ఈ పొటాష్ అనేది మొక్కలలో రోగ నిరోధక శక్తి బాగా పెంచి పంట యొక్క క్వాలిటీని బాగా పెంచుతుంది. ఈ క్వాలిటీ అనేది పెరగడం వలన మార్కెట్లో బాగా డిమాండ్ పెరిగి మంచి దిగుబడి సాధించి రైతులు బాగా లాభం పొందవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ పోషకాల లోపం మీరు మీ పంటలో ఎలా గుర్తించాలి అనుకున్నట్లయితే, నత్రజని విషయానికి వస్తే గనక మీ మొక్కలలో కింద ఉన్నటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో అవి పసుపు రంగులోకి మారడం అనేది జరుగుతుంది. ఇక రెండవది ఫాస్ఫరస్ విషయానికి వచ్చినట్లయితే ఆకులన్నీ పర్పుల్ కలర్లోకి మారడం అనేది జరుగుతుంది. ఇక మూడవది పొటాష్ విషయానికి గనుక వచ్చినట్లయితే ఆకుల యొక్క చివరి భాగంలో అంటే టిప్ అని పిలుస్తామో ఆ టిప్పు భాగం ఏదైతే ఉందో అది ఎండిపోయినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఈ పోషకాంశాలను కనుక మీరు పొందాలనుకుంటే మొట్టమొదటి 19 ఆల్, ఇది 3/19 అని కూడా పిలుస్తారు. ఇది మీకు మార్కెట్లో అన్షుల్, మేజర్ మ్యాక్స్ మరియు మల్టీప్లెక్స్, ప్రముఖ్ అనే బ్రాండ్ నేమ్తో దొరుకుతుంది. ఇక రెండవది 0/50-34, ఇది మీకు అన్షుల్ మోనో పీకే మరియు మల్టీప్లెక్స్ మల్టీ పీకే అనే బ్రాండ్ నేమ్తో దొరుకుతుంది. ఇక మూడవది చూసుకున్నట్లయితే 13/0/45, ఇది అన్షుల్ డ్యూయల్ మరియు మల్టీప్లెక్స్ ట్విన్ అనే బ్రాండ్ నేమ్తో మీకు దొరుకుతుంది. ఇక నాలుగవది చూసుకున్నట్లయితే 0/0/50 అని అంటాము. ఇది ఎస్ఓపి అని మీరు యూస్ చేసే ఉంటారు. ఇది మల్టీప్లెక్స్ ఓన్లీ కే అనే రూపంలో మీకు దొరుకుతుంది. ఈ ప్రోడక్ట్స్ని ఎలా యూస్ చేయాలనుకుంటే, మీరు కనుక ఫెర్టిగేషన్ చేయాలనుకుంటే 1 ఎకరానికి 2-3 కేజీలు డ్రిప్లో వేసుకోవచ్చు. లేదా స్ప్రే చేయాలనుకుంటే 3-5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే అధిక దిగుబడి పొంది మంచి లాభాలను సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీరు పొందాలనుకుంటే వెంటనే మా అగ్రిప్లెక్స్ ఇండియా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. లేదా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి హెల్ప్లైన్ నెంబర్కి కూడా మీరు కాల్ చేయవచ్చు. ఇలాంటి ఎక్కువ వ్యవసాయానికి సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.